మరికాసేపట్లో రామ మందిర నిర్మాణానికి పునాది రాయిపడనుంది. అయోధ్యకు భారీగా సాధువులు సంతులు చేరుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి భరత్? స్రవంతి, మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా, ఒక విధంగా చెప్పాలంటే వందలాది సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్న తరుణానికి ఇంకా కేవలం దాదాపు గంట సమయం పాటు మాత్రమే ఉంది. అక్కడ మన విజువల్స్ కూడా చూస్తే ఉద్విగ్న భరిత పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కేవలం 175 నుంచి 200 మంది అతిథులు ఉన్నా సరే వాళ్ళ ముఖాల్లో మనం చూస్తే ఆనందం తాండవిస్తుంది. ఒక విధంగా వాళ్ళు జీవిత కాలంలో చూస్తామా లేదా, ఎందుకంటే చాలామంది అనుకున్నారు ఇది జరుగుతుందా లేదా అని, ఆ స్వప్నం నిజం కాబోతుందన్న పరిస్థితి మనకు అయోధ్యలో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళలో కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తున్నాం, ఉమాభారతిని చూస్తున్నాం, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితమే లక్నోలో ల్యాండ్ అయ్యారు ఢిల్లీ నుంచి. ఇప్పుడు లక్నో నుంచి అలహాబాద్లో మరికాసేపట్లో ఒక 20-25 మినిట్స్లో నరేంద్ర మోడీ అయోధ్యలో అడుగు పెట్టనున్నారు. ఆయన అయోధ్యలో 1991లో చివరిసారి రాముణ్ణి దర్శనం చేసుకున్నారు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఈ రామ జన్మభూమి విషయంలో పొలిటికల్ ర్యాలీస్లో పాల్గొన్నారు, అంటే రాజకీయ ప్రచారం కోసం అయోధ్య వచ్చారు తప్ప అక్కడ దర్శనం మాత్రం చేసుకోలేదు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది, అది వాస్తవమే. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అసెంబ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయిన తర్వాతే పార్లమెంటులో ఆయన అడుగు పెట్టారు. ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన దాదాపు 30 సంవత్సరాల తర్వాత రాముణ్ణి దర్శనం చేసుకోబోతున్నారు. ముందుగా అయోధ్య చేరుకున్న తర్వాత హనుమాన్ గడి, అంటే ఎవరైనా సరే అయోధ్యలో ముందు రాముణ్ణి దర్శించుకునే ముందు హనుమంతుణ్ణి దర్శించుకునే సంప్రదాయం ఉంది హనుమాన్ గడిలో. రామబంటు అయిన హనుమంతుడిని దర్శించుకొని ఆ తర్వాత నరేంద్ర మోడీ ఆ భూమి పూజ జరిగే స్థలానికి వెళ్తారు. మరికాసేపట్లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ హనుమాన్ గడికి నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత 12-15 ప్రాంతాల్లో భూమి పూజ జరిగే ప్రదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఇప్పటికే ఆహుతులు అతిథులందరూ కూడా మనకు కనిపిస్తున్నారు, హాజరయ్యారు వాళ్ళంతా కూడా. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న హిందువులు ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా ఇప్పుడు ఈ రామ మందిరానికి సంఘీభావంగా వాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కూడా ఎవరింట్లో వాళ్ళు ఇప్పుడు కరోనా అమల్లో ఉన్న దృష్ట్యా ఎవరింట్లో వాళ్ళు దీపాలు వెలిగించాలి రాముడికి ఈ విధంగా, ఎందుకంటే రామ మందిర నిర్మాణం సాక్షాత్కారం అయ్యే సమయంలో ఈ విధంగా మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని విశ్వ హిందూ పరిషత్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇప్పుడు 175 నుంచి 200 మంది అతిథుల్లో అందరూ కూడా చేరుకున్నారు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత కూడా మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఇక అయోధ్యలో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు, మరికాసేపట్లో స్వాగతం పలికేందుకు ఆ హెలిప్యాడ్ దగ్గరికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆమె కూడా గుజరాత్కి చెందిన వాళ్ళే, తర్వాత వాళ్ళిద్దరితో పాటు స్టేజ్ మీద ఇంకా కూర్చునే వాళ్ళు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, సరసంగ్ చాలక్ ఉండబోతున్నారు, తర్వాత మహంత్ నృత్య గోపాల్ దాస్, వీళ్ళంతా కూడా ఈ స్టేజ్ మీద ఉండబోతున్నారు. మిగతా 175 నుంచి 200 మంది వాళ్ళు అక్కడ దాన్ని ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఇప్పుడు భూమి పూజ అంటే జనరల్గా ఇటుకల్ని పేర్చుతారు ఏ కార్యక్రమంలో అయినా అంటే, భూమి పూజ చేయడం అంటే బంగారు ఇటుకల్ని, సారీ వెండి ఇటుకల్ని వాడుతున్నారు. 5 వెండి ఇటుకలు, ఒక్కొక్కటి 8 కేజీల బరువున్న వెండి ఇటుకలు, మొత్తం 40 కేజీల బరువున్న వెండి ఇటుకల్ని, 5 ఇటుకల్ని 5 గ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ ఆ సుముహూర్తంలో ఏదైతే రాముడు పుట్టిన లగ్నం అభిజిత్ లగ్నం, మనకు తెలుసు శ్రీరామనవమి కూడా మధ్యాహ్నం టైంలో శ్రీరామనవమి వేడుకలు ఉంటాయి భద్రాచలంలో అయినా ఎక్కడైనా, ఎగ్జాక్ట్గా 12:30 నుంచి 1 గంట మధ్యలో ఈ అభిజిత్ లగ్నం అనేది వస్తుంది. సో అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ముహూర్తంలో ఆయన ఫస్ట్ భూమి పూజ చేస్తారు. చేసిన తర్వాత ప్రసంగాలు ఉంటాయి,
మొత్తం 3 గంటల పాటు దాదాపు నరేంద్ర మోడీ అయోధ్యలో ఉండబోతున్నారు. 11:30కి ల్యాండ్ అవుతే ఆల్మోస్ట్ 2:30 వరకు అక్కడ ఉంటారు. 12:45 నుంచి 2 గంటల వరకు ప్రసంగాలు ఉంటాయి. గవర్నర్, ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడవచ్చు, తర్వాత మహంత్ గోపాల్ దాస్ మాట్లాడవచ్చు, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున నరేంద్ర మోడీ కూడా మాట్లాడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ అయోధ్య వాసుల ఆనందానికైతే అవధులు లేవు. వాళ్ళు రామ జన్మభూమిలో జన్మించడమే తమ వాళ్ళ గొప్పతనంగా, అటువంటి అవకాశం దొరకడమే గొప్పతనంగా భావిస్తూ వస్తున్నారు. అదే ఈ సమయంలో రామ మందిర నిర్మాణాన్ని, ఆ భూమి పూజను కళ్ళారా వీక్షించే పరిస్థితి ఇప్పుడు కరోనా కారణంగా లేకపోయినా వాళ్ళందరికీ కూడా ఆ వీధుల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడి తెరలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రస్తుతం అక్కడ సిద్ధంగా కనిపిస్తున్నాయి. మనం ఆ భూమి పూజ జరిగే ప్రాంగణంలో మనం చూడొచ్చు సాధులు సంతులు. ఈ 175 నుంచి 200 మందిలో మెజారిటీ కూడా రామ మందిరం గురించి వీళ్ళంతా కూడా పోరాటం చేసిన వాళ్ళే. సాధ్వీలు కూడా కనబడుతున్నారు, సాధ్వి రితంబర, తర్వాత మిగతా సాధ్వీలంతా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. బాబా రామ్దేవ్ కూడా ఇన్విటేషన్ అందింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం సాధ్వి రితంబర, బాబా రామ్దేవ్ వాళ్ళిద్దరు కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ 175 నుంచి 200 మంది అందరూ కూడా మాస్కులు పెట్టుకున్నారు, కాషాయ వస్త్రాలు ధరించి అందరూ కూడా మాస్కులు పెట్టుకున్నారు. ఉమాభారతి కూడా మనం చూడొచ్చు. ఉమాభారతి రామ్ మందిర్ మూమెంట్ను ఉత్తరప్రదేశ్ నుంచి, ఆమె మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా అంతా కూడా నడిపించింది. బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఆ ఉద్యమానికి నేతృత్వం వహించింది. తర్వాత మనం ఇప్పుడు బాబా రామ్దేవ్తో పాటు చూస్తున్న వాళ్ళు మహంత్, వీళ్ళు మహంతులు అంటారు, మహంత నృత్య గోపాల్ దాస్ అంటే ఈ రామ మందిరానికి సంబంధించిన పూజారులు వీళ్ళంతా కూడా, మహంత నృత్య గోపాల్ దాస్ కానీ వాళ్ళ సోదరులు, వాళ్ళ కుమారులు, వంశపారంపర్యంగా వాళ్ళంతా కూడా దానికి పూజలు చేస్తూ వస్తున్నారు. నార్మల్గానే అయోధ్యలో ఇప్పుడు భూమి పూజ జరగనున్న ప్రదేశంలో రాములల్లా ఉంటారు, అంటే బాలరాముడు ఉంటారు. ఆ బాలరాముడు ఉన్న ప్రదేశంలో చాలా సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి. వివాదం ఉన్నప్పటికీ పూజలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఒక టెంట్ వేసి ఆ ప్రాంగణంలో పూజలు జరుగుతున్నాయి, దర్శనాలు కూడా జరుగుతున్నాయి. 7 అంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. మనం ఇంకొక బాక్స్లో చూస్తే విజువల్స్లో అక్కడ అయోధ్యలో ఆ భూమి పూజ జరిగే ప్రాంగణం దగ్గర ఉన్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక నిన్నటి నుంచే క్రతు అంతా కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకో బాక్స్లో మనం చూస్తున్నాం భూమి పూజ జరిగే ప్రాంగణాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ చూడొచ్చు వాళ్ళంతా కూడా పీపీ కిట్స్ వేసుకొని అక్కడ ఉన్న సహాయకులు కానీ వాళ్ళు కానీ సిద్ధంగా ఉన్నారు. మహంత్ నృత్య గోపాల్ దాస్, బాబా రామ్దేవ్ వాళ్ళు మాట్లాడుకుంటున్న దృశ్యాలు. వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళకి ప్రధానంగా ఆహ్వానం అందింది. ఎక్కువగా సాధువులు సంతువులే ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా నారాయణఖేడ్కు చెందిన స్వామీజీకి అవకాశం లభించింది. ఆయన కూడా ఈ 175 మంది అతిథుల్లో ఉన్నారు. రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువగా ఉద్యమంలో పాల్గొన్న సాధువులు సంతువులు రామ మందిరం గురించి ఎటువంటి లాభాపేక్షకు తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రధానంగా దీనికి ఆహ్వానించడం జరిగింది. ఇంకోవైపు మనం విజువల్స్లో హనుమాన్ గడికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ఫస్ట్ హనుమాన్ గడికి వెళ్తారు, హనుమంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆయన ఏ నిమిషమైనా రావచ్చు. హనుమాన్ గడి దగ్గర కన్నా అరేంజ్మెంట్స్లో ప్రస్తుతం నడుస్తున్నాయి. అయోధ్య అంతా కూడా శోభాయమానంగా తయారైంది. అటు సరయూ నది ఒడ్డున కూడా, ఎందుకంటే రామాలయానికి చాలా అత్యంత దగ్గరలో సమీపంలో సరయూ నది ఉంటుంది. పురాణాల్లో కూడా సరయూ నదికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అక్కడ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. పోలీసులు